నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇంటి అందం ఛానల్. పెళ్లిలో అందాల అపరంజి బొమ్మలా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. అందుకోసం పెళ్లికి కొద్ది రోజుల ముందు నుంచి ఎన్నో చిట్కాలు పాటించడం సహజం. పట్టు చీర, బంగారు ఆభరణాలు, వీటన్నిటి మధ్య ఈ నవవధువు మెరిసిపోవాలంటే చర్మం తాజాగా ప్రకాశవంతంగా కనిపించాల్సిందే. పెళ్లిపీటలెక్కే ఈ నవవధువులు ప్రకాశవంతమైన మోము సొంతం చేసుకోవాలంటే ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలనే సరైన ఎంపిక. వాటిని ఉపయోగించి కొన్ని ప్యాక్స్ తయారు చేసుకుంటే చక్కటి కళ సొంతమవుతుంది. మరి ఆ ప్యాక్స్ ఏంటి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి మొదలైన వివరాలు మనం తెలుసుకుందాం రండి. మొదటి ప్యాక్, పచ్చిపాలు, తేనెని ఈ రెండింటిని 2 చెంచాల చొప్పున తీసుకొని ఒక బౌల్లో కలపండి. మునివేళ్లతో ఈ మిశ్రమాన్ని చర్మంపై మృదువుగా మర్దన చేసుకుంటూ ముఖానికి, మెడకి అప్లై చేసుకోండి. ఒక 20 నుంచి 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ని ఇన్స్టాంట్ వైట్నింగ్ ప్యాక్ అని కూడా పిలుస్తారు. ఇది అన్ని చర్మతత్వాల వారికి నప్పుతుంది. అలాగే రెండో ప్యాక్, దీనికి కావాల్సిన పదార్థాలు చందనం పౌడర్ 1-2 స్పూన్లు తీసుకోండి. దానికి శనగపిండి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, పచ్చిపాలు 1 స్పూన్, రోజ్ వాటర్ 2 స్పూన్లు. వీటన్నిటిని బాగా కలిపి పేస్ట్లా తయారు చేసుకోండి. వీటిని మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చూసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకోండి. మునుపటితో పోలిస్తే చర్మం ప్రకాశవంతంగా మారడమే కాకుండా మృదువుగా కూడా అనిపిస్తుంది. ఇక ఈ చందనం రోజ్ వాటర్ చర్మంపై ఉండే ట్యాన్ని తొలగించడంలో బాగా సహాయపడుతుంది. ఫలితంగా చర్మం తాజాగా ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే నెక్స్ట్ ప్యాక్, అలోవెరా జెల్తో యూస్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 స్పూన్ల అలోవెరా జెల్, 1 స్పూన్ పచ్చిపాలు, 1 స్పూన్ పసుపు. వీటన్నిటిని బాగా కలిపి ముఖానికి, మెడకి అప్లై చేసుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ అలోవెరా జెల్ జిడ్డుతనాన్ని తగ్గించి చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఈ ప్యాక్ని కావాలనుకుంటే రాత్రి పడుకునే ముందు పెట్టుకుని మర్నాడు ఉదయాన్నే శుభ్రం చేసుకున్నా పర్వాలేదు. అలాగే అరటి పండుతో, బాగా పండిన ఒక అరటి పండు గుజ్జుని 3 చెంచాల చొప్పున తీసుకొని దాంట్లో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పచ్చిపాలు కలపండి. వీటన్నిటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి బాగా ప్యాక్లో అప్లై చేసి పూర్తిగా ఆరే వరకు ఉంచండి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ అరటి పండు చర్మానికి సహజ సిద్ధంగా తేమను అందించి తాజాగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మానికి మంచి టోనర్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి వేసవిలో అయితే ముఖ్యంగా ఈ పెళ్లి పీటలు ఎక్కే వధువులకి సౌందర్య సంరక్షణలో అరటిపండు బాగా ఉపకరిస్తుంది. అలాగే ఓట్స్తో, దీనికి 1-2 స్పూన్ల ఓట్స్ పౌడర్ తీసుకొని 1 స్పూన్ టొమాటో రసం, అలాగే 2 స్పూన్ల పెరుగు కలపండి. ఇవన్నిటిని బాగా కలిపి 20 నుంచి 30 నిమిషాల పాటు ముఖానికి ప్యాక్లా వేసుకొని ఆరనివ్వండి. తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ చర్మం పై పొరల్లో పేరుకున్న మృత కణాలని తొలగించడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇక కీరదోస నిమ్మరసం సాయంతో కూడా మనం ప్యాక్ని తయారు చేసుకోవచ్చు. దానికోసం 1 స్పూన్ కీరదోస రసాన్ని తీసుకోండి, 1/2 స్పూన్ నిమ్మరసాన్ని, అలాగే 1 స్పూన్ పసుపుని తీసుకోండి. వీటన్నిటిని బాగా కలిపి ఈ పేస్ట్ని ముఖానికి ప్యాక్లో అప్లై చేసి 15-20 మినిట్స్ ఆరనివ్వండి. తర్వాత చల్ల నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారడమే కాదు, ట్యాన్ సమస్య నుంచి కూడా విముక్తి పొందొచ్చు. ఇవే కాదు, మనం పచ్చిపాలు, బియ్యపిండి, నారింజ తొక్కల పొడి, పెరుగు, బాదం పేస్ట్, బొప్పాయి గుజ్జు ఇలా మొదలైన పదార్థాలను ఉపయోగించి కూడా తయారు చేసిన ప్యాక్స్ కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా తాజాగా కనిపించేలా చేస్తాయి. దానివల్ల పెళ్లిలో నవవధువులు తణుకు లేనడం ఖాయం. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉండే. అందంగా కనిపించేందుకు ఎన్ని ప్యాక్స్ వేసుకున్నా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ ప్యాక్స్ వేసుకునే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలను ఉపయోగించి వేసుకునే సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్స్ రాత్రిపూట వేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్న వెంటనే చర్మంపై ఎలాంటి సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించకూడదు. అలాగే ఫేషియల్స్ చేయించుకున్న తర్వాత కూడా. ఇక జంక్ ఫుడ్స్ దూరంగా ఉంటే, తాజా కూరగాయలు, పళ్ళరసాలు ఎక్కువగా తీసుకుంటే చాలు, అందం మీ సొంతం. ఇక వ్యాయామం, యోగ, ధ్యానం వీలైతే ఖచ్చితంగా రోజువారీ ప్రణాళికలో చేర్చుకోండి. ఉప్పు, కారం, నూనె అధికంగా ఉండే పదార్థాలని మితంగా తీసుకోవటం ప్రారంభించండి. ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. పెళ్లి పీటల మీద మీరు మెరిసిపోవడం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.